జరగబోయే పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు విజయనగరం జిల్లా పాచిపెంట ఎస్ఐ రమణ తెలిపారు. పాచిపెంట ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు కావడంతో ముమ్మరంగా తనిఖీలలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు కావడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశామని, అలాగే ఈ పంచాయతీ ఎలక్షన్లో ఒరిస్సా రాష్ట్రం నుంచి అక్రమంగా నాటుసారా మద్యాన్ని కూడా అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని ఎస్ఐ రమణ తెలియజేశారు. నేను మిలియాకంచూరు అనే మరో దారిలో మిలియాకంచూరు మిలియాకంచూరు తర్వాత క్యారంగి తర్వాత ధూలిభద్ర తర్వాత నూరు వరాలపాడు తుమరావల్లి లాంటి పంచాయతీలు అంటే ఏవైతే హిల్ టాప్ పంచాయతీ అన్నీ కూడా ఈరోజు విజిట్ చేసాం. అక్కడ ఉన్న పరిస్థితులన్నీ ఫొటోస్ వీడియోస్ తీసి తర్వాత అక్కడ పోలింగ్ లొకేషన్స్ ఎలా ఉన్నాయి, బౌండరీ వాల్స్ ఉన్నాయా, లైటింగ్ ఉందా లేదా, అక్కడ వాటర్ ఫెసిలిటీస్ కరెంట్ ఉందా లేదా ఇవన్నీ కూడా మా ఆఫీసర్స్ చెప్పడం జరిగింది. దాంతోపాటు ఈ యొక్క లోకల్ ఎలక్షన్స్ కోడ్ వచ్చిన దగ్గర కూడా మాకు ఎన్ఫోర్స్మెంట్ పెంచడం అనేది జరిగింది. ఎన్ఫోర్స్మెంట్లో భాగంగానే ఏకుల చెకింగ్ అది పెంచడం జరిగింది. ఈ ఏకుల చెకింగ్ కోసం మేము ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కొనవాస్ దగ్గర. ఈ చెక్ పోస్ట్ దగ్గర ఏఆర్ సిబ్బంది ఉన్నారు, ఏఆర్ సిబ్బంది ఉన్నారు, ఏకెస్వి సిబ్బంది, సివిల్, ఎక్సైజ్ ఈ నలుగురు కోఆర్డినేషన్తో చెక్ పోస్ట్ మార్నింగ్ 6 నుండి నైట్ 10 గంటల వరకు రన్ చేస్తున్నాం. యాక్చువల్ 24 అవర్స్ రన్ చేసే ప్లాన్ అనుకున్నారు, కానీ నైట్ ఇక్కడ కొంచెం స్లట్ అదే ఏజెన్సీ ప్రాంతం కాబట్టి నైట్ లేకుండా డే టైమ్ మార్నింగ్ 6 నుండి ఈవినింగ్ నైట్ 10 వరకు కంటిన్యూస్ ఏపీ చెకింగ్ చేస్తున్నాం. దాంతోపాటు ర్యాండమ్గా మేము కూడా నైట్ టైము నేను మా సివిల్ సిబ్బందిని తర్వాత ఏపీఎస్పీ తీసుకొని నైట్ టైం ర్యాండమ్గా వెళ్ళి ఏపీ చెకింగ్ చేయడం జరుగుతుంది. మాకు ఎప్పుడైతే టైం స్పెండ్ చేసినప్పుడు ఆ టైంలో చేస్తున్నాం. దాంతోపాటు ఇప్పుడు నామినేషన్స్కి మాకు కొన్ని అంటే 4-5 పంచాయతీలు ఒక ప్లేస్లో నామినేషన్ కోసం ఇవ్వడం జరిగింది. దీనిలో పాచిపెంట, పాంచాలి, కర్రీ వలస, పీకోన వలస, తర్వాత గొట్టూరు, రాయగుడ్డు వలస ఇలా 9 ప్లేస్లో నామినేషన్ చేయడానికి ఇచ్చారు. ఆ నామినేషన్ ప్లేసెస్లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏ పార్టీ వాళ్ళకి ఎవరినంటే ఇబ్బంది లేకుండా ఉండడం కోసం మేము ఏపీఎస్పీని సివిల్ స్టాఫ్ని రేపు పంపించడం జరుగుతుంది. ప్రతి నామినేషన్ సెంటర్ దగ్గర